శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః పూజా టీవీ ప్రేక్షకులకందరికీ నమస్కారం. ఇప్పుడు మనం గురు దక్షిణామూర్తి ఈయన విశిష్టతని తెలుసుకుందాం. చిత్రపటంలో ఉండే రూపాలకి కారణం తెలుసుకుందాం. దక్షిణామూర్తి చిత్రపటాన్ని చూస్తూనే చాలామందికి చాలా అనుమానాలు అంటే సందేహాలు వస్తూ ఉంటాయి. ఆ సందేహాలు ఏంటిది అనేది తెలుసుకుందాం. స్వామివారు త్రినేత్రంతో మనకి దర్శనమిస్తూ ఉంటాడు. పరమేశ్వరుడు ఏ విధంగా ఉంటాడో దక్షిణామూర్తి కూడా అదే స్వరూపంతో ఉంటాడు. అంటే పరమశివుడే దక్షిణామూర్తిగా మనకి దర్శనమిచ్చాడు. దర్శనమిస్తూ అందరినీ కూడా కాపాడుతూ ఉంటాడు. ఏ గృహంలో అయితే ఈ దక్షిణామూర్తి చిత్రపటం ఉంటుందో ఆ ఇంట్లో ఉన్న విద్యార్థులు అంటే వాళ్ళ సంతానానికి విద్య చాలా బాగా వస్తుంది. ప్రతిరోజు 2 నిమిషాలు కానీ 5 నిమిషాలు కానీ గురు దక్షిణామూర్తి చిత్రపటాన్ని చూస్తూ స్వామివారి నామస్మరణ చేయటం వల్ల అమోఘమైన విద్య లభిస్తుంది. కాబట్టి ప్రతి గృహంలో కూడా దక్షిణామూర్తి చిత్రపటం అనేది ఉండాలి. పిల్లలకి ప్రతిరోజు కూడా ఆ దక్షిణామూర్తి చిత్రపటానికి నమస్కారం చేసి ఆయనను తదేకంగా చూసే విధంగా మనం ప్రతిరోజు పిల్లలకి నేర్పించాలి. అలాగే అప్పుడు పిల్లవాళ్ళు అడుగుతారు, స్వామివారి కాలి కింద ఒక చిన్న బాలుడు ఉంటాడు, అంటే పాదం కింద నొక్కి పట్టి ఉంటాడు స్వామివారు, మరి ఎందుకు అలా ఉంటాడని చాలామందికి అనుమానాలు వస్తాయి. అది ఆ అనుమానం తీర్చే జ్ఞానం కూడా మనకి ఉండాలి. కాబట్టి ఇది అందరూ తెలుసుకొని ఇంట్లో చిత్రపటాన్ని పెట్టి దాని విశిష్టతని పిల్లలకి చెప్పటం వల్ల ప్రతిరోజు వారు మనం చెప్పకుండానే ఆ చిత్రాన్ని దర్శించటం, నమస్కారం చేయటం, జపం చేయటం కూడా చేస్తారు. ఈ విధంగా చేయటం వల్ల విద్యార్థులలో అమోఘమైన తెలివితేటలు, సామర్థ్యాలు, శక్తియుక్తులు, ఓర్పు, సహనం ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి ఈ దక్షిణామూర్తి పాదం కింద ఉన్న బాలుడు దేనికి సంకేతము అంటే బాల్య దశలోనే వాళ్ళల్లో ఉన్న అహంకారము, అజ్ఞానము, వాళ్ళల్లో ఉన్న చెడు ఆలోచనలు, రాక్షస గుణాలన్నిటినీ కూడా ఇలా తొక్కి వాటిని సంహరిస్తే ఆ బాలుడు పెద్ద అయిన తర్వాత అంటే యవ్వనంలోకి వచ్చాక ఎంతో పరిపూర్ణమైన సత్పురుషుల్లాగా తయారవుతాడు అనే దానికి సంకేతంగా దక్షిణామూర్తి పాదం కింద పిల్లవాడు ఉన్నట్లుగా మనకి చిత్రపటంలో గోచరిస్తూ ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా దీని ఈ బాలుడికి కాలు కింద ఉండటానికి విశిష్టతని పిల్లలకి చెప్పడం వల్ల ప్రతిరోజు కూడా పిల్లవాళ్ళు ఓహో మనలో ఉన్న అనజ్ఞానం తొలగిపోవటం వల్ల విద్య మనకి సంపూర్ణంగా లభిస్తుంది. ఆ విద్య మనకి సంపూర్ణంగా లభించటం వల్ల మనం జీవితంలో ఉన్నతమైన పదవులని అలంకరించి మనం ఎంతో మంచి జీవితాన్ని జీవిస్తాము అని చెప్పని ప్రతి ఒక్క పిల్లవాడు విద్యార్థి దశలోనే నేర్చుకోవాలి. మొక్కై వంగ అనేది మానై వంగుతుంది అని చెప్తారు. కాబట్టి చిన్న వయసులోనే మనం పిల్లలకి ఇలా పూజామందిరంలోకి పిలవటం, వాళ్ళకి కొన్ని శ్లోకాలు నేర్పించటం, ఇలా పూజామందిరంలో ఉన్న చిత్రపటాల విశిష్టతని తెలిపడం వల్ల పిల్లలందరూ కూడా అమోఘమైన జ్ఞానాన్ని సంపాదించి వాటిని వినటం వల్ల వాళ్ళ మెదడులో ఉన్న చెడు ఆలోచనలన్నీ కూడా వెళ్ళిపోయి వాళ్ళు అమోఘంగా ఎంతో అద్భుతమైన మేధాశక్తిని పొంది అద్భుతమైన భవిష్యత్తు వాళ్ళకి ఉంటుంది. కాబట్టి ఈ దక్షిణామూర్తి చిత్రపటంలో స్వామివారి కింద ఉన్న బాలుడికి అర్థము చెప్పగలిగే స్థాయిలో మనం ఉంటే ఆ ఇంట్లో ఉన్న పిల్లవాళ్ళందరికీ కూడా ఈ విశిష్టతని తెలపటం వల్ల వారు మంచి జీవితాన్ని కూడా జీవిస్తారు. అలాగే గురు దక్షిణామూర్తి అంటున్నాం, అంటే ప్రతి ఒక్కరికి కూడా గురువు అనేవాడు చాలా ప్రాధాన్యం. ఆ గురువు మనకు అందించిన జ్ఞానంతోనే మనం జీవితంలో ఎన్నో కష్టాలని ఎదుర్కొంటాం, ఎన్నో సుఖాలని అనుభవిస్తాం, సుఖకరమైన జీవితాన్ని కూడా మనం సమకూర్చుకుంటాం. కాబట్టి ఈయన గురు దక్షిణామూర్తిగా మనకి దర్శనమిస్తాడు. కాబట్టి అంటే మనం ఆ చిత్రపటం వంక చూసితే మనకి వాక్శుద్ధి కూడా అద్భుతంగా వస్తుంది. మనం మాట్లాడే ప్రతి మాట అవతల వాళ్ళకి మంచినే చేకూరుస్తుంది. కాబట్టి ప్రతి విద్యార్థికి, ప్రతి పిల్లవాడికి ఈ దక్షిణామూర్తి చిత్రపటాన్ని చూపించి ప్రతిరోజు వాళ్ళు ఆ మంత్రాన్ని కొన్ని కనీసం 3 సార్లైనా ఓం శ్రీ గురు దక్షిణామూర్తి ఏ నమః అని 3 సార్లు జపించటం వల్ల వారిలో ఉన్నతమైన విద్యకి ఈ మంత్రం ఎంతో తోడ్పడి వాళ్ళలో మంచి లక్షణాలుగా ఉండిపోయి వాళ్ళు జీవితంలో అద్భుతమైన జీవితాన్ని, అనంతమైన వారు కోరుకున్న జీవితాన్ని జీవిస్తారని
అందరూ ఆనందంగా ఉండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని, అద్భుతమైన భవిష్యత్తులో మీ పిల్లల్ని ఉంచాలని కోరుకుంటూ స్వస్తి.